वेलकम टू चक्रिका चैनल वीडियो नीन चूपना लांग बीन्स लांग बीन्स नैन विना हैदराबाद दगर तस्कोचा चूड़ी इधे एंत बारे दादापू मैं चयंत पड़ी ఇవి నేను ఒక 10 బకెట్లు దాకా పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయినేండి ఇది నేను మా టెర్రస్ లో ఇది ఫస్ట్ టైం కాపిచ్చానండి ఇవి అంత బాగా వచ్చింది చూడండి చాలా ఈజీగా పెంచుకోవచ్చుండి చాలా బాగా పెరుగుతున్నాయి కూడా ఇవి చూడండి సీడ్ కూడా చాలా బాగుందండి ఇది ఉత్తరానికి వచ్చేసింది ఇది చక్కగా చెట్టు నిండా వచ్చేసినాయండి కాయలన్నీ మంచిగా బాగా వచ్చింది ఇదిగోండి ఇవి రోజు ఇవి హార్వెస్ట్ చేశాను ఇవి ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చింది అయితే దీనికి ప్రధానంగా వచ్చేది ఏందంటే పేనుబంక అండి ఇదిగో ఈ పేనుబంకి నిన్ననే నేను నీమాయిల్ స్ప్రే చేశాను ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది దీనికి ఇంకా చీమల మందు వేస్తానండి కొంచెం ఇది ఒకటి అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి పూతంతా బాగా వచ్చిందండి వీటన్నిటికి ఇది బాగుంది ఈజీగా పెంచుకోవచ్చు మన టెర్రస్ లో ఇంతకు ముందు ముల్లంగి వైట్ కలర్ ఉంటది కదండి ఇది చూడండి ఇది నేను రెడ్ కలర్ వేసాను ఇదిగోండి మంచి సైజ్ వచ్చింది చూడండి ఇంకా ఒక దగ్గర కూడా ఉంది ఇక్కడైతే బెండకాయ ముక్కలు ఒకటి వేసానండి ఇదిగోండి ఈ బెండకాయ ముక్కలు కూడా ఇక్కడ అంజీర్ మొక్కలు కూడా ఒకటి పెట్టానండి పక్కకి ఇది ఎక్కువ పెరగలేదు చూడండి ఇక్కడ కొంచెం పింక్ వచ్చి ఇక్కడ కొద్దిగా వైట్ వచ్చింది కానీ కంపారిటివ్ గా చూస్తే మాత్రం వైట్ కన్నా ఈ రెడ్ కలర్ రావటం కొంచెం టైం పట్టిద్దండి ఇదిగోండి ఇవి రేకాయలు యాపిల్ పిల్ ఒక మూడు వచ్చినాయండి ఇదిగోండి దానిమకాయ ఒకటి ఆల్రెడీ తెంపాను ఇది రెండోదండి ఇంక ఇది సైజు పెరగట్ల కానీ లోపల మాత్రం భలే రెడ్ కలర్ ఉందండి చాలా బాగుంది కలర్ కూడా లోపల ఇంక ఈ రోజు కొన్ని పువ్వులు కూడా చూపిస్తానండి ఇది మామూలుగా పింక్ కలరే ఇది లైట్ బేబీ పింక్ అండి ఇది మంచి లెమనల్ లోకి లోపట లైట్ గా ఆరెంజ్ కలర్ వచ్చిందండి ఇది కొత్తగా తీసుకొచ్చి పెట్టాను ఈ మొక్క ఈ మామూలుగా చెర్రీ రెడ్ లాగా వస్తుందండి ఇది రెడ్ కలర్ ఇది ముద్దమందారం అండి ఇప్పుడు బాగా వస్తున్నాయి ఇది రెడ్ కలరేనండి పువ్వు కానీ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఇది చాలా పెద్దగా వస్తుందండి ఫ్లవర్ ఇది పింక్ ఏనండి పింక్ లో ఇంకొక కలర్ ఇది ఇది కొత్తగా తెచ్చి పెట్టానండి ఈ కలర్ చూడండి మనం పెయింట్ చేసినట్టు ఉంటుంది ఇది ఈ కలర్ డిఫరెంట్ గా కలర్ ఇది లైట్ లెమన్ ఎల్లో అండి
ఇవి కూడా కొత్తగా తీసుకొచ్చాను ఈ మొక్కలు ఈ రెడ్ లోపట ఇది వైట్ గా వస్తుందండి ఇది హాఫ్ వైట్ లాగా లైన్స్ వస్తాయి మంచి డార్క్ కలర్ పింక్ అండి ఇది బిస్కెట్ కలర్ అండి ఇది రోజు చూడండి డబుల్ కలర్ ఉంటది ఇది చాలా అందంగా వస్తుందండి ఇది బచ్చలపండు కలర్ అండి రోజు ఇవి కూడా చాలా పూలు పూస్తాయి ఇప్పుడు బాగా అన్ని బడ్స్ వచ్చేసనియండి ఇది వైట్ కలర్ అండి ఈ వైట్ కలర్ కూడా చాలా పూస్తాయి ఇది ఇది చూడండి ఇది మనకి బొకే టైప్ లాగా వచ్చేనియండి yellow కలర్ ఇవి ఎన్ని పూలు వచ్చేయి ఇవి దాదాపు ఒక 12 పూలు దాకా ఉన్నాయండి కొన్ని విచ్చుతున్నాయి కొన్ని విచ్చాల్సిని ఉన్నాయండి దారు మొత్తం ఒక 10 పూలు దాకా ఉన్నాయండి ఇది ఇది ఆరెంజ్ కలర్ రోజ్ అండి ఇది వైట్ కలర్ కానీ ఎంత అందంగా పూస్తుందోనండి నిన్న ఒక పువ్వు దంపాను ఇప్పుడు రెండు ఉన్నాయండి చెట్టు మీద ఇవి చిట్టి చిట్టి రోజెస్ అండి ఇది కూడా చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఇది బేబీ పింక్ ఇంకా దాదాపు నిన్న మొన్న బాగా పూసినాయండి ఇవి పూలండి ఇవైతే కోసిన రోజు తెంపేసాలండి లేకపోతే ఇది వడబడిపోతాయి వచ్చింది చిట్టి చిట్టి గులాబీలు అండి ఇవి కూడా గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఇవన్నీ గన్నేరు పూలు అండి ఒక నాలుగు ఈ 20 లీటర్స్ బకెట్ లో పెట్టుకున్నాను ఇవైతే ఇంకా ఇవి నేను ఈ స్టెమ్స్ నుంచి నేను పెట్టుకున్నవేనండి ఇవి అన్నీ గ్రాప్ చేసుకున్నవి ఇవన్నీ ఇవి కూడా చాలా వస్తున్నాయి పూలు ఇవండి ఈరోజు మా గార్డెన్లో వచ్చిన పూలు కూరగాయలు కొన్ని పండ్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి